హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో బిగ్ బాస్ సీజన్ 6లో వచ్చేసి ఫస్ట్ వీక్ ఫస్ట్ డేలో నామినేషన్ డే ఉంటుంది. అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రాసెస్. సో బిగ్ బాస్లో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నామినేషన్ డే బుధవారం ఉందా లేకపోతే సోమవారం ఉందా? ఫస్ట్ థింగ్, ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే సోమవారమే ఉంటుందండి, బుధవారం ఉండదు. ఎందుకు అంటే బుధవారానికి వెళ్ళిపోయేసరికి శనివారం వరకే, నైట్ 12 వరకే ఓటింగ్ పోల్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి చాలా లేట్ అయిపోతుంది. బుధవారం నామినేషన్ డే జరిగి నైట్ 10 ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిపోతే 11 ఓపెన్ అవుతాయి. బుధ, గురు, శుక్ర, శనివారం 3 రోజులు మాత్రమే టైం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఉండదు. ఎప్పుడు ఫార్మేట్ లాగే సోమవారమే వచ్చేసి నామినేషన్స్ అనేది ఉందన్నమాట. ఇంకా నామినేట్ అయ్యేటప్పుడు ఏం టార్గెట్ చేస్తారు అంటే, ఇనిషియల్లో వచ్చేసి ఓపెన్ నామినేషన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఓపెన్ నామినేషన్సే ఉంటాయి. ఫస్ట్ హీట్ అనేది పెట్టాలి కాబట్టి మంట పెడతాడు ఖచ్చితంగా బిగ్ బాస్. అందులో కూడా వచ్చేసి గలాట గీతు అలాగే ఆదిరెడ్డి వీళ్ళిద్దరు టార్గెట్ అవుతారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ రివ్యూవర్స్. రివ్యూవర్స్ అంటేనే కొంచెం పాజిటివిటీ ఉంటుంది, కొంచెం నెగిటివిటీ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే తెలుసు గలాట గీతుకి చాలా నెగిటివిటీ ఉంది, అలాగే ఆదిరెడ్డి గారికి కూడా నెగిటివిటీ ఉంది. ఇద్దరికీ నెగిటివిటీ ఉంది కాబట్టి వీళ్ళు బయట నుండి వచ్చేటప్పుడే వీళ్ళతోటి కంటెస్టెంట్స్ ఎవరు అనేది వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా వచ్చేసి వీళ్ళిద్దరినే నామినేషన్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హౌస్మేట్స్ అందరి టార్గెట్ కూడా ఇదే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.